వ్యాపారానికి రెండు ముంబైగా చెప్పుకునే ఆదోని పట్టణంలో నకిలీ నోట్ల కలకలం రేగింది. పోలీసులు వెంటనే అప్రమత్తమై నకిలీ నోట్ల ముఠాను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు 1,72,000 రూపాయలని స్వాధీనం చేసుకున్నారు. స్వచ్ఛ భారత్ అనే పెట్రోల్ బంక్ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి పెట్రోల్ 2 లీటర్స్ పెట్రోల్ కొట్టించుకుని 200 రూపాయలు అంటే 100 నోట్లు 2 నోట్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వెరిఫై చేసుకుంటే దొంగ నోట్లుగా గుర్తించడం జరిగింది. దాని మీద స్వచ్ఛ భారత్ పెట్రోల్ బంక్ మేనేజరు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చారు. దర్యాప్తులో భాగంగా ఇది అదే కాకుండా అంతకుముందు కూడా ఆదోనిలో కొన్ని దొంగ నోట్లు చలామలి అవుతున్నాయనే వార్త మనకి తెలుస్తుంది. దీని మీద ఒక స్పెషల్ పార్టీని పెట్టడం జరిగింది. ఈ అందులో భాగంగా ఈరోజు ఉదయం తెల్లవారుజామున 6:30 టైంలో ఆదోనిలోని బైపాస్ రోడ్లో ఒక వ్యక్తిని కమ్మ కృష్ణప్ప అనే అతను అదుపులోకి తీసుకున్నాం. అతను విచారిస్తే అతని దగ్గర 25,000 రూపాయలు 100 రూపాయల నోట్లు గల దొంగ నోట్లు దొరికినాయి. దాంతోపాటు అతను వి సత్యనారాయణ అనే అతను పత్తికొండకు చెందిన వి సత్యనారాయణ అతని దగ్గర కూడా ఈ డబ్బులు ఈ దొంగ నోట్లు తీసుకోవడం జరిగింది. ఇతన్ని విచారణ చేసుకుని పత్తికొండ వెళ్ళి వి సత్యనారాయణ కూడా అదుపులోకి తీసుకున్నాం. అతను కూడా విచారిస్తే అతని దగ్గర కూడా 172,000 టోటల్గా 147,000 దొంగ నోట్లు అతని దగ్గర దొరికినాయి. ఇద్దరి దగ్గరే కలిపి మొత్తం టోటల్గా 172,000 దొంగ నోట్లు 100 రూపాయల నోట్లు దొరికినాయి. అలాగే ఒక మోటార్ సైకిల్, 2 సెల్ఫోన్లు వారి దగ్గర సీజ్ చేశాం. ఈ సత్యనారాయణ కూడా ఇతను కావాలి నుంచి ఈ దొంగ నోట్లు తెచ్చుకుంటున్నట్టుగా చెప్పాడు. అతను ఎవరు ఏంటన్నది ఇంకా విచారణ చేయాల్సి ఉంది. కావల్లో ఎవరి దగ్గర నుంచి తెస్తున్నాడు, ఎక్కడి నుంచి తెస్తున్నాడు ఇంకా విచారణ చేయాలి. ఈ ఇతన్ని అదుపులో తీసుకుని వేళ రిమాండ్ పంపిస్తున్నాం. మీ పేరు సార్? మీ పేరు చెప్పండి. డిఎస్పీ అంజనీ ప్రసాద్.